నిర్మాణాన్ని చేపట్టిన సూరటి అప్పయ్య ముదిరాజ్ వారసులైన సూరటి కృష్ణ గారి దంపతులని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారు వచ్చి అన్న చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి బంధువులు 10-15 నిమిషాల్లో ఈ సత్కార కార్యక్రమాలు పూర్తయితే దయచేసి కూర్చోవాలి. మీరు అంతా పక్కా జరగాలి. అనా శాలువా మెమటో, శాలువా మెమటో, మెమటోస్ ఇక్కడ తీసుకురావాలి. మిత్రులు విజయ కుమార్ మెమటోస్ అక్కడ ఉన్నాయి, తీసుకోండి. అందరూ సహకరించాలి. అల్లం నారాయణ నేను ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు స్టేజ్ పైన, దయచేసి అందరు సహకరించాలి. ఎవరు కూడా మీది మీదికి వెళ్ళద్దు. దయచేసి ఇప్పటిదాకా స్పష్టంగా చెప్పారు పెద్దలు, దయచేసి ఎవరు కెమెరాలకు అడ్డు రావద్దు. సూరటి అప్పయ్య ముదిరాజ్ గారి వారసులు సూరటి కృష్ణ గారు ముడి 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 మనవలు. ఇప్పుడు ధర్మకర్తలు కామేష్ ముదిరాజ్ గారు రాబోయే వారసుడు. మరి ఈరోజు దేవాలయ కమిటీ వ్యవహారాలన్నీ సోదరుడు కామేష్ గారే నిత్యం పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో అన్న చేతుల మీదుగా వారికి శాలువాతో సత్కరించవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అన్న చేతుల మీదుగా మెమంటోని కూడా వారి కుటుంబ సభ్యులకు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు లాల్ దర్వాజా దేవాలయానికి దిశ దశ నిర్దేశం చేసి ఉమ్మడి దేవాలయాల ఊరేగింపును ప్రారంభించిన శ్రీ వెంకటస్వామి ముదిరాజ్ కుటుంబ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు పక్కన జరగాలి. వెనక నుంచి ఎవరు ఒత్తిడి చేయొద్దు. దయచేసి ప్లీజ్ వెంకటస్వామి ముదిరాజ్ కుటుంబ సభ్యులకు దయచేసి దారి ఇవ్వండి, పక్క జరగండి. వారి కోడలు శ్రీమతి సుశీల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారి మనవడు కూడా తల్లిగారితో వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వెంకటస్వామి ముదిరాజ్ గారి కుటుంబ సభ్యుల్ని సత్కరిస్తున్నారు పెద్దలు ఈటల రాజేంద్రన్న. ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, మాజీ కార్పొరేటర్, ఆర్య సమాజ్ నాయకులు సుఖదేవ్ ఆర్య గారిని సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. ఆర్గనైజర్స్ దయచేసి వారిని వేదిక మీదకి కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. పెద్ద సుఖదేవ్ ఆర్య ఆయన
ఆర్యవీర స్మారక మైదానాన్ని కాపాడి ఇలా ఆర్యవీర స్మారక మందిరాన్ని నిర్మించిన పెద్దలు సుఖదేవ్ ఆర్య గారు, వారి వయసు 98 సంవత్సరాలు, నిండా 100 ఏళ్ళు జీవించి మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆ రోజు రజాకారులను ఎదిరించి పోరాటం చేసిన వ్యక్తి, మరి వారికి మొమెంటోలు చాలాతో పెద్దలు రాజేంద్ర అన్న సత్కరిస్తున్నారు. సన్మానం చేసేవాళ్ళు ఉండాలి. హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎదురుగా కంపౌండ్రీలో అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మాణం చేసి, గన్ పార్క్ లో నిర్మాణం చేసి, ఆ రోజు బ్రహ్మానంద రెడ్డి పాలన కూడా వ్యతిరేకించి పోరాటం చేసి నగర మేయర్ గా ఆ స్థూప నిర్మాణానికి పునాదులు వేసిన పెద్దలు లక్ష్మణ ముదిరాజ్ గారి కుమారుడు వినయ్ గారు వేదిక మీదకి వచ్చి సత్కారం అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. వినయ్ గారిని రావడానికి దారి ఇవ్వండి. దయచేసి వినయ్ గారిని ఇవ్వడానికి. నెక్స్ట్ సింగిని సుదర్శన్ అన్న, వినయ్ లక్ష్మణ గారి సుపుత్రులు ఈరోజు కూడా ఎగ్జిబిషన్ కమిటీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న వ్యక్తి, పెద్దలు రాజేంద్ర అన్న చేతుల మీదుగా వారి ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ కూడా. ఈ యువకులకు మీకు ఎప్పటి ఆశీస్సులు ఉండాలన్నా, మీ ఎక్కడున్న ముదిరాజు బిడ్డలకు మీ ఆశీస్సులు అందజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు హైదరాబాద్ చరిత్రలోనే వినాయకుడు అంటే మరి ఖైరతాబాద్ వినాయకుడు, ఖైరతాబాద్ వినాయకుడిని ప్రతిష్టాపించిన పెద్దలు శంకరయ్య గారి కుటుంబ సభ్యులు, దిగ్విజయంగా ఆయన మరణాంతరం కూడా ఈరోజు కూడా దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా మరి చేస్తున్న పెద్దలు సింగిరి సుదర్శన్ ముదిరాజ్ గారిని సత్కరించవలసిందిగా పెద్దలు రాజేంద్ర అన్నని ఈ సందర్భంగా కోరుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి సూరజ్ వాళ్ళు ఒక 2% 3% ఉన్నారు. ఆయన మొట్టమొదటి మేయర్ ఉన్నప్పుడు మా అన్న కౌన్సిలర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీకి వచ్చారు. కృష్ణస్వామి ముదిరాజ్, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, మా శంకర గారు టేబుల్గా కూర్చొని చిత్తం పండి తింటుడు. అప్పుడు నేను పక్కకి నిలబడ్డా. నేను అప్పుడప్పుడు కృష్ణస్వామి గారితో మాట్లాడుతుంది. చిత్తపండు తిన్న తర్వాత జోగులకి దర్శనం తీసుకుంటే చుట్టాలు పాటించారు. అన్ని జవహర్లాల్ నెహ్రూ చేసి ఆయన చుట్టం ముట్టేయడం జరిగింది. శంకర గారు కృష్ణస్వామి ముద్ర ఈ అర్థమైన ముద్రాజ అన్ని జవహర్లాల్ నెహ్రూ వచ్చేసారు చుట్ట శంకర్ ఆ ఘనత ముద్రాజ్ అప్పటి నుండి చుట్ట శంకరయ్య అంటాడు. ఆ ముద్రాజ్ కృష్ణస్వామి ముద్రాజ్ కానీ నేను పర్సనల్గా మాట్లాడి ఆయన తిరిగి చేశాను. ఆ ఘనత మాకు సుదర్శన్ అన్న ఆ ఫోటోలు మన దగ్గర ఉన్నాయి. వచ్చేసరికి మంచి ఎగ్జిబిషన్ రూపంలో కూడా అన్న వెళ్తాం. ఈసారి నీ వినాయక చవితి అన్న, నీ వినాయక విగ్రహం కాడ రాజేంద్ర అన్న పూజతోటే వినాయకుడు ఈ సంవత్సరం ప్రారంభం కావాలని గ్రామీణ వాతావరణంలో పుట్టి ఎదిగి మరి డిఎస్పీగా ఈరోజు 15 బాధ్యతలు స్వీకరిస్తూ విజిలెన్స్ లో పనిచేస్తున్న పెద్దలు
అంజన్న గారిని వేదిక మీదకి వచ్చి రాజేంద్ర అన్న చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నారు. డిఎస్పీ అంజయ్య గారు, డిఎస్పీ అంజయ్య గారు, దయచేసి కలిసిన వాళ్ళు పక్క జరగాలి, దయచేసి కలిసిన వాళ్ళు పక్క జరగాలి అన్న. అది అది నెక్స్ట్ నెక్స్ట్ కబడ్డీ క్రీడలో అంతర్జాతీయ క్రీడ ఖ్యాతిని అర్జించి భారతదేశంలో ప్రో కబడ్డీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన టీం, పోయినసారి విజయవంతంగా గెలిచిన టీం అమితాబ్ బచ్చన్ టీమ్ లో సభ్యుడిగా అభిషేక్ బచ్చన్ గారితో అమితాబ్ బచ్చన్ తో కూడా కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న ముదిరాజ్ ముద్దు బిడ్డ, కరీంనగర్ ముద్దు బిడ్డ మల్లేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి వచ్చి అన్న చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సభాపక్షాన సోదరుడు అల్లం నారాయణ గారిని, సోదరుడు అల్లం నారాయణ గారు, అల్లం నారాయణ గారిని సత్కరించవలసిందిగా సభ్యుల్ని కోరుతున్నా. అల్లం నారాయణ గారిని సభాపక్షాన సత్కరించవ అల్లం నారాయణ అన్న కొంచెం ముందడి కావాలి. అల్లం నారాయణ అన్న ఇప్పుడు సభాపక్షాన రాజేంద్ర అన్న ఎంత వద్దన్నా దయచేసి ఒక్కటి రాజేంద్ర అన్నని సభాపక్షాన సత్కరించవలసిందిగా కోరుతున్నా. గురు గురుస్వామి గారు కూర్చోండి, దయచేసి మీరు కూర్చుంటే వేరే కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన వాళ్ళు మేము సత్కరించుకుంటు రెండు నిమిషాలు కూర్చోండి అన్న. దయచేసి గ్రేటర్ హైదరాబాద్ యూత్ విభాగం తరఫున డాక్టర్ వినోద్ కుమార్ గారు అన్నను సత్కరించవలసిందిగా కోరుతున్నారు. అన్న ఒక రెండు నిమిషాలు కూర్చోండి అన్న, మీరు కూర్చుంటే అన్నీ పోతుంది. కూర్చుంటే ఎవరికి వాళ్ళు సత్కరించగానే వెళ్ళాలి. గ్రేటర్ హైదరాబాద్ తరఫున సత్కారం అన్నకు సత్కారం అందజేస్తున్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం తరఫున డాక్టర్ వినోద్ కుమార్ ముదిరాజ్ గారు, శివ శివ గ్రేటర్ హైదరాబాద్ కన్వీనర్ గారు సత్కరిస్తారు. నెక్స్ట్
మరియు మిగతా మిత్రులంతా అందరినీ సత్కరించవలసిందిగా కోరుతున్నా. దయచేసి వన్ వే చేయండి, ఒక దిక్కుకెళ్ళి రావాలి, ఒక దిక్కుకెళ్ళి పోవాలి. దయచేసి